నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో అంటే రెండు సినిమాల గురించి, ఇటు పుష్ప గురించి కావచ్చు, గేమ్ చేంజర్ గురించి కావచ్చు, రెండింటి గురించి డిస్కషన్ జరుగుతుంది. దీంతోపాటు ఫ్యాన్స్ వార్ కూడా నడుస్తుంది. బికాజ్ ఆఫ్ మెయిన్ రీజన్ అంటే అల్లు అర్జున్ నంద్యాల వెళ్ళి ప్రచారం చేయడము, ఏదో ఫ్యామిలీలో విభేదాలు ఉన్నవని తెర మీద తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో ఈ సినిమా విడుదల కూడా తొందరలోనే ఉంది. కాబట్టి మెగాస్టార్ చిరంజీవి ఒక సంచలన నిర్ణయం అయితే తీసుకున్నారంట. ఆల్మోస్ట్ ఆల్ వీళ్ళ ఫ్యామిలీ గెట్ టుగెదర్స్ మీట్స్ అనేవి ఉంటాయి, బట్ ఈసారి నుంచి ఫ్యాన్స్కి ఒక రాంగ్ మెసేజ్ వెళ్ళకూడదని, నెలలో రెండు రోజులు కంపల్సరీగా ఎంత బిజీగా ఉన్నా సరే అవన్నీ మానుకొని ఫ్యామిలీ గెట్ టుగెదర్ ఉండాల్సిందే అంటే ఒక డెసిషన్ తీసుకున్నారంట. అంటే డెసిషన్ తీసుకోవడానికి నిజంగా ఫ్యాన్ వారే కారణమా, ఇంకా వేరే ఏదైనా ఉందా? దీనికి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. మనతో పాటు దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. ఆయన అడిగి అసలు ఎంతవరకు నిజము, మరి ఈ ఫ్యాన్ వార్ని చల్లబరిచే అవకాశం ఉందా, సినిమాలపైన ఎఫెక్ట్ పడకుండా ఉంటుందా, ఆయన మాటలోనే విందాం. విజ్ఞాన్ గారు నమస్తే. నమస్తే అండి. ఆల్మోస్ట్ ఆల్ ఇదైతే ఒక సెన్సేషనల్ నిర్ణయం అనేది చూసే వాళ్ళకు బయట, ఎందుకంటే వీళ్ళు బిజీ స్కెడ్యూల్ అనేది కంపల్సరీగానే ఉంటుంది. ఒకనొక టైంలో ఫ్యామిలీతో గడపడానికే టైం లేకుండా నెల నెలలు షూటింగ్ అనేది కంటిన్యూ అవుతుంది. మరి ఇప్పుడున్న పలంగా మెగాస్టారు ఖచ్చితంగా మొత్తం ఫ్యామిలీ అంతా నెలలో రెండు రోజులు మనం గెట్ టుగెదర్లో మీట్ అవ్వాల్సిందే అని డెసిషన్ తీసుకోవడానికి ప్రధాన కారణం ఏంటి? మంచి డెసిషన్ వేసి అయినా అది వాళ్ళ ఫ్యామిలీ పర్సనల్ డెసిషన్, అంటే బయటికి ఎలా వస్తుంది? ఇప్పుడు మీరు నేను నిర్ణయం తీసుకుంటే పెద్ద ప్రాబ్లం కాదు. అవును, మనది నడిచిపోతే మన నార్మల్ పర్సన్స్. కానీ మెగాస్టార్ లాంటి వ్యక్తి నిర్ణయం తీసుకోవడం బయటికి రావడంతో ఏదో జరిగింది, దాని డామేజ్ పూడ్చుకోవడానికి ఇదంతా అనేది ఒక స్టార్ట్ అయిపోతుంది కామన్ గానే. ఇంట్లో ఒక్క నోరు అదుపులో ఉంటే వీళ్ళ డ్యామేజ్ మొత్తం కంట్రోల్ అవుతుంది. ఆ మనోడు కాదు పగోడు క్యాండిడేట్ ఉన్నాడు కదా, ఫ్యాన్స్ని గెలికేది ఆయనే, నాగబాబు గారు సినిమాలని డిస్టర్బ్ చేసేది ఆయనే, అందరినీ డిస్టర్బ్ చేసేది ఆయనే. బేసికలీ చెప్పాలి అంటే ఇప్పుడు ఏం చేశాడో చెప్పన, యాక్చువల్లీ పిఠాపురం ఎపిసోడ్ నుంచి మొదలు పెట్టుకుంటే ఈయన వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అక్కడికి వెళ్ళి పండ్లింగ్లు ఇచ్చడానికి చేతి రూపడానికి వెళ్ళారు. ఈయన మంచిగానే నిలబడ్డావు, నీకు హృదయపూర్వక కృతజ్ఞతలను ధన్యవాదాలను ఏదో ఒకటి ఓ అందమైన ట్వీట్ పెట్టేశాడు నీలాంటోడు కావాలి అని. కానీ ఈయన చేతి రూపడానికి నంద్యాలకి వెళ్ళాడు, వీళ్ళకి నచ్చల మనోడు కాదు పగోడు అని అందరినీ రెచ్చగొట్టేశాడు. ఆబ్వియస్గా నిజమే కదా అది. నీ ఫ్యామిలీ ఇష్టమైనా సరే ముందు నీ ఎప్పుడైనా ముందు మన ఫ్యామిలీని చూసుకున్న తర్వాత కదా బయట వాళ్ళకి సపోర్ట్ ఇవ్వాల్సింది. నువ్వు ఎట్ ఏ టైమ్ పిఠాపురం అంటే ఫ్యాన్ నుంచి వచ్చిన కదా, ఎట్ ఏ టైమ్ పిఠాపురంకి వెళ్ళు, నువ్వు నంద్యాలకి వెళ్ళు, రెండింటిని బ్యాలెన్స్ చేసుకున్నప్పుడు ఎవరు క్వశ్చన్ చేయకపోయారు. కాకపోతే ఇక్కడ నువ్వు పిఠాపురం నెగ్లెక్ట్ చేసి నీ సొంత మామయ్య అవునన్నా కాదన్న ఇక్కడ వదిలేసి అక్కడికి వెళ్తే అవునన్నా కదండి, ఎవరికైనా కోపం కామన్ గానే వస్తుంది. అక్కడ మాట ఇచ్చాడు 15 ఇయర్స్ బ్యాక్, ఇప్పటిదాకా తీరలా, ఒక్కసారి రారా. ఆయన ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు, నన్ను రమ్మని పిలవలేదు, నేనే స్వయంగా వచ్చాను అనేసి. అదే అంటే నీకు ఎప్పుడైనా సాయం చేస్తానని ఒక మాట ఇచ్చాడు, ఇప్పుడు రమ్మని పిలవలా. కానీ ఆ మాటకు తగ్గట్టు ఇప్పుడు ఈయనక పిఠాపురంలో పల్లెగిలు ఇచ్చడానికి చేతి రూపడానికి 100 మంది ఉన్నారు, ఆయనకి ఎవరు లేరు. నేను వెళ్తే అది బెటర్ అవుతుంది అనుకుని వెళ్ళుంటాడు. అండ్ నెక్స్ట్ ఖచ్చితంగా ఇక్కడికి రావాలని రూల్ ఏం లేదు, చెప్పలేదు కూడా రావాలి అనేసి. అండ్ నెక్స్ట్ నిన్ను నువ్వు ఈరోజు నువ్వు వస్తావా అని ఎవరు అడగలా, వీళ్ళు కూడా అడగల బెటర్మెంట్. ఈ విషయం పక్కన పెట్టేసి సరే వెళ్ళాడు వచ్చాడు, మనోడు కాదు పగోడు అన్నావు. ఇప్పుడు గతంలో వంగ నీ పార్టీలోనే ఉంది గీతమ్మ, అవునా? అప్పుడు నా చెల్లి నా తల్లి నా బుజ్జి నా చిట్టి అన్నావు, ఇప్పుడు నీకు పరాయిది అయిపోయింది రైట్? గతంలో నీ పార్టీ నుంచే గెలిచింది అక్కడ ప్రజారాజ్యం నుంచి, ఇప్పుడు నీకు అదేంటిది పగోడు అయిపోయింది, ఆమె పార్టీ మారింది కదా. పార్టీ మారింది ఆఫ్ కోర్స్, అంటే నీ దగ్గర ఉంటే మంచోళ్ళు, పార్టీ మారితే మాత్రం వాళ్ళు చెడ్డోళ్ళు అన్న ఫీలింగ్ లో నువ్వు ఉన్నావు. అండ్ అదే విధంగా రిలేషన్స్ ని కూడా అలాగే చూస్తున్నావు. ఒకటి నేర్చుకో, పురంధరేశ్వరి అండ్ వాళ్ళ హస్బెండ్ ఎప్పుడు ఒక పార్టీలో ఉండరు. అవును, కానీ వాళ్ళ హస్బెండ్ అండ్ వైఫ్ ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళిద్దరు హస్బెండ్ అండ్ వైఫ్, యు అండర్స్టాండ్? అది కూడా నీకెందుకు లేదు, అది అలీ వేరే పార్టీకి వెళ్తే మొహం దిప్పేసుకున్నావు, మళ్ళీ నీ దగ్గరకు వస్తే హీ అంటావు. రాజకీయాన్ని పర్సనల్ లైఫ్ని ఈక్వల్గా చూసేది మీరు. ఓకే, రోజా పవన్ కళ్యాణ్ని 100 సార్లు తిట్టి మళ్ళీ నీ పక్కనే కూర్చొని నిన్ను భుజం తట్టి నవ్వింది 10 ఏళ్ళు జబర్దస్త్. తర్వాత మీ అన్నయ్యకి కూడా మీ ఎవరు మీరా కోటేశ్వర్తో ఇంటర్వ్యూ కూడా ఇచ్చింది, మాట్లాడుకున్నారు, నీకు తెలుసు కదా రోజా.
పాపం పవన్ కళ్యాణ్ ఎవరితో మాట్లాడు ఎలా కొంటుంది, హా నాకు తెలుసు నాకు తెలుసు, అవునవునవును, మళ్ళీ వెళ్ళి ఈ పవన్ కళ్యాణ్ ఏంది అది అని చెప్పి మళ్ళీ రాజకీయం రాజకీయమే, సినిమా సినిమానే, పర్సనల్ లైఫ్ పర్సనల్ లైఫ్. ఈ క్లారిటీ ప్రజలు మొత్తం ప్రపంచం అంతా ఉంది, నీకెందుకు లేదు? మనోడు కాదు పగోడా, నువ్వు చెడగొట్టావు మొత్తం ఆ ఫ్యాన్స్నంతా ట్వీట్ పెట్టగానే. నువ్వు ఉంటే ఒకలాగా లేకపోతే ఇంకోలాగా, జబర్దస్త్లో ఉన్నావు, వెళ్ళేటప్పుడు ఏం చేస్తావు, అందరిని పట్టుకొని పోయావు నీ వాళ్ళందరినీ, నీకు మల్లెమాలకు చేడితే నువ్వు పో, వాళ్ళందరిని ఎందుకు పట్టుకెళ్తావు, మల్లెమాలకి ఎందుకు డ్యామేజ్ చేస్తున్నావు? నెక్స్ట్ నీకు ఆయన అక్కడికి వెళ్తే ఇప్పుడు నీ ఫ్యామిలీ మెంబరే, తన్ని డ్యామేజ్ చేయాలని ఎందుకు అనుకుంటున్నావు? వెంటనే పుష్ప టూలో ఉన్న టీం మెంబర్స్ అందరిని లాగేసావు బయటికి, మన వాళ్ళందరిని రమ్మనండి రా అని సగం మంది ఏంటిది వెనక్కి వచ్చేసారు. ఏం చేయాలో అర్థం కాలే సుకుమార్కి, ఒక్కొక్కడు ఒక్కడు పోతున్నారు రోజు, పోయేసరికి సర్లే చూద్దామని చెప్పి సినిమాని పోస్ట్పోన్ చేసుకున్నారు. ఆయన విదేశాలకు వెళ్ళి కొంచెం రిలాక్స్ అయ్యి వచ్చేసరికి ఎంతమంది ఉంటారో ఉండి ఎంతమంది పోతారో పోనీ అనుకున్నాడు, ఉండేవాళ్ళు ఉన్నారు పోయేవాళ్ళు పోయారు. దాన్ని కూడా సుకుమార్కి అల్లు అర్జున్కు చెడింది అని అని వీళ్ళు చెప్పడం, గడ్డం తీసేశారు. ఈయన వచ్చేసేమో సినిమాని మొత్తం వేలు పెట్టి గెలకడం, ఎంత డ్యామేజ్ చేసారు. ఈయన ఒక్కరిని కంట్రోల్ చేస్తే వీళ్ళ ఫ్యామిలీ అంతా బాగుంటుంది. ఇంకేం చేశాడు పుష్ప అని, వీళ్ళ అమ్మాయి యాక్చువల్గా అల్లు అర్జును ఫారెస్ట్లోకి అంటే జైలు నుంచి తప్పిపోతాడు కదా, అడవిలో తిరుగుతాడు కదా, అడవి నుంచి మళ్ళీ ఎక్కడికో రావాలంటే అడవిలో ఆయనకి 4 రోజులు 3 రోజులు తిరుగుతాడుగా, ఫుడ్ గిడ్డు కావాలిగా, దానికంటూ ఎవరో ఒక క్యారెక్టర్ ఆయనకి ఆసరా ఇవ్వాలి. ఆ క్యారెక్టర్లో ఫస్ట్ సాయి పల్లవి అనుకున్నారు, పాప మా పిల్లకి అప్పుడు ఎంబీబీఎస్ బాగా ప్రిపేర్ అవుతుంది, ఇప్పుడు డాక్టర్ నౌ షీజ్ డాక్టర్ డాక్టర్ సాయి పల్లవి. సో తను చేయలేకపోతే మన నిహారిక ఉంది కదా అని చెప్పి వినిపెట్టారు. నువ్వు మనోడు కాదు పగోడు అనగానే వీళ్ళందరూ అన్ఫాలో 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 చేసేసి ఈమె ఏం చేస్తే సినిమాకి రావడం మానేసింది. ఆ పార్ట్ ఇంకొంచెం మిగిలిపోయింది, దాన్ని మళ్ళీ రీషూట్ చేయాల్సిన పరిస్థితికి వచ్చింది. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు, నువ్వు పోతే పుష్ప కోడలు దొరకదా, పుష్ప నీస్ అని చెప్పి ఇంకో కొత్త క్యారెక్టర్ని పోస్టర్ రిలీజ్ చేశారు. తర్వాత నిహారికలు అయితే తెలుగు ఇండస్ట్రీ ఇంకో నిహారిక ఉండదా అని చెప్పి మలయాళం నుంచి ఒక నిహారిక ఎన్హెచ్ నిహారిక అని ఆవిడ వెల్కమ్ టు తెలుగు ఇండస్ట్రీ అని చెప్పి పోక్ చేస్తానే ఉన్నారు. ఈ సైలెంట్ వారు రోజు నడుస్తూనే ఉంది. ఈయన కంట్రోల్లో ఉంటే ఈయన వల్ల వాళ్ళ ఫ్యామిలీకి డ్యామేజే, బయట వాళ్ళకి డ్యామేజే, అందరికీ డ్యామేజే. ఈవెన్ గరికపాటికి చిరంజీవికి జరిగిన ఇష్యూలో వాళ్ళిద్దరు బాగానే ఉన్నారు, ఈయన గెలికాడు ఫ్యాన్స్ అందరినీ. బూతులు ఆయన అష్టావధానం శాస్త్రావధానం ఏదో ఒక అవధాని ఒక బ్రాహ్మణుడు బూతులు తిట్టిచ్చారు, మొత్తం అన్ని బూతులే. ఇట్లా ఉంటుంది ఈయన వ్యవహారం. అంటే నెక్స్ట్ మళ్ళీ ఎలక్షన్ల ముందు కత్తి పట్టి శాంతి మార్గం కాదు అని చెప్పేసి ఒకటి పెట్టాడు, హింసే మార్గం అని ఒకటి పోస్టర్ రిలీజ్ చేశాడు. ఈయన మైండ్ ఏముంటుందో ఎలా ఉంటుందో తెలియదు కానీ ఎప్పుడు ఈ మెగా ఫ్యాన్స్ అందరినీ కంట్రోల్ చేస్తారు, రెచ్చగొడతా ఉన్మాదుల్లో తయారు చేస్తున్నాడు. ఇది కాస్త వీళ్ళకి ఎఫెక్ట్ పడుతుంది. ఇప్పుడు అల్లు అర్జున్ సినిమా డ్యామేజ్ చేసా ఏం పెట్టుకున్నావు మనసులో? ఇప్పుడు ఆ పుష్పని గెలికితే నీకు వచ్చింది ఏంటి? పాప మా అబ్బాయికి పోస్ట్పోన్ అయింది సినిమా కరెక్టే, నీకేం ఒరిగింది, ఏం చేసావు, ఏం సాధించావు? ఏమీ లేదు. కనీసం అలా ఉన్నావు కాబట్టే ఏదో రకంగా నీకు పాపం తగులుతుంది కాబట్టి నీ కొడుకుకి కెరీర్ లేకుండా పోయింది, నీ కూతురికి ఫ్యూచర్ లేకుండా పోయింది. దానికి దీనికి అంతే 100% నీ మెంటాలిటీ అలా చచ్చింది కాబట్టి వాళ్ళు అలా ఉన్నారు. ఎంతసేపు ఏ ఫ్యాన్ని రెచ్చగొడదామా ఎవరిని రెచ్చగొడదామని బదులు అదే ఇంట్రెస్ట్ నీ కొడుకు మీద పెట్టు, 4 మంచి సినిమాలు కథలు విను, ఆయన దగ్గరుండి పెంపొందించి ఏదో చెయ్యి, కూతురు మీద పెట్టు ఇంట్రెస్ట్. ఆ సంసారం కూడా చేయలేదు కదా, చాలా హ్యాపీగా ఉండేవాళ్ళు. అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీ చాలా డీసెంట్ ఫ్యామిలీ, అవునా? ఇట్లా ఉంటుంది. నువ్వు ఇంట్లో పెట్టు నీకు కాన్సన్ట్రేషన్ అంతా, ఇల్లు చక్కగా ఉంటుంది, నిండుగా ఉంటుంది. అలా కాకుండా ఇప్పుడు గేమ్ చేంజర్ మీద ఎఫెక్ట్, భారతీయుడు ఫ్లాప్ అయింది కదా గేమ్ చేంజర్ పరిస్థితి ఏంటి అని అందరు క్వశ్చన్ చేస్తున్నారు. ఎందుకు అంటే శంకర్ సినిమాలు అయితే ఓ లేదంటే ఇది మధ్యస్థంగా ఉండవు, ఎందుకంటే ఏది పెట్టినా గ్రాండ్ ఇయరే. కెమెరా పెట్టావా కోటు, ఇటు పెట్టావా కోటు, ఎటు తిప్పితే అటు 2-3 కోట్లు కనబడతా ఉంటది. ఓవరాల్ బడ్జెట్ 500 కోట్లు మినిమం లేనిదే అసలు అది 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 ఆ గ్రాండ్ ఇయర్ ఉంటది. శంకర్ గారి సినిమా అంటే అంత, పాట పెట్టు సాంగ్ పెట్టు లేకపోతే ఏదైనా సరే లైక్ ఫైట్ పెట్టు ఎనీథింగ్ గ్రాండియర్ ఉంటుంది. ఆయన మార్క్ డైరెక్షన్ కంపల్సరీ కనిపించాల్సిందే, అది ఇక్కడ కాంప్రమైజ్ కాకుండా చేయాల్సిందే. కొంచెం ఏదైనా చిటికేసి ఏదైనా అయిందంటే మొత్తం 500 కోట్లు సర్వనాశనం. లేదు ఒక మెలక ఇటు తిప్పి బాగుంది అంటే 1500 కోట్లు వచ్చేస్తాయి, అయితే అటు లేదు ఇటు అట్లా ఉంటుంది, మధ్యస్థంగా ఉండదు, ఆడుతుంది లే అని. ఇప్పుడు కల్కి ఉంది, ఫ్లాప్ అనేవాళ్ళు ఫ్లాప్ అన్నారు, హిట్ అనేవాళ్ళు హిట్ అన్నారు, బట్ ఇప్పటివరకు ఆడుతుంది అది. అట్లా ఉండదు ఈ శంకర్ సినిమాలు. ఫ్లాప్ అనే టాక్ వచ్చిందా 3 రోజులకి ఖతం.
అయితే ఒరేంజ్ లో ఎక్కుద్ది, లేకపోతే అసలు జనాలు. ఐ సినిమా ఎగ్జాంపుల్ అంతే, అంటే ఓసారి అర్థం అవుతుంది, ఓసారి అర్థం కాదు సీరియస్ గానే. కాకపోతే ఆయనతో చేయాలనే తపన ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి ఉంటుంది. సో ఈ రకంగా చూసుకుంటే సేమ్ ఇప్పుడు గేమ్ చేంజర్ మీద ఎఫెక్ట్. ఇప్పుడు వీళ్ళేమంటున్నారు, మన వాళ్ళందరూ వచ్చేయండ్రా అని ఈయన చెప్పినప్పుడు, మన వాళ్ళందరూ వచ్చేయండ్రా అని చెప్పి వీళ్ళు కూడా చెప్పుకోరా? ఇట్లా మనోళ్ళు వచ్చేయండి మనోళ్ళు వచ్చేయండి అని వీళ్ళు వాళ్ళు వాళ్ళ వీళ్ళకి సినిమాలకు ఎందుకు డ్యామేజ్ చేస్తున్నావు? ఈ సినిమా డ్యామేజ్ వల్ల నువ్వు అనుకున్నావు అల్లు అర్జున్కి డ్యామేజ్ అని కాదు, ఒక కంప్లీట్ ఒక యూనిట్ యూనిట్కి. అండ్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి నాగబాబుకి తెలియని విషయం నిజంగా చెప్పనా, చిరంజీవి పవన్ కళ్యాణ్ రెండు తెలుగు రాష్ట్రాల్లోనే హీరోలు, అల్లు అర్జున్ అలా కాదు, పాన్ ఇండియా స్టార్. ఇప్పుడు చిరంజీవి మన దగ్గర ఒక సంతూర్ సబ్బు రుద్దుకుంటే మలయాళంలో మోహన్ లాల్ రుద్దుకోవాలి అదే సబ్బుని. ఇటు మన ఆయన పేరేంటి, యాత్ర మమ్ముట్టి రుద్దుకోవాలి. ఇటువైపు ఏ ఉపేంద్రనో ఇంకెవరో రుద్దుకోవాలి, శివన్ననో రుద్దుకోవాలి. ఇందులో ఏ సల్మాన్ ఖానో షారూఖ్ ఖానో రుద్దుకోవాలి అదే సంతూర్ సబ్బు. అదే సంతూర్ సబ్బును అల్లు అర్జున్కి ఇస్తే అన్ని రాష్ట్రాల్లో అల్లు అర్జునే రుద్దుకోవాలి, ఇంకో హీరో ఉండడు. అర్థమైందా? ఇది అది ఫ్యాక్ట్, అదొకటి గుర్తుపెట్టుకోవాలి వీళ్ళు. వీళ్ళు రెండు తెలుగు రాష్ట్రాలు. ఇప్పుడు అల్లు అర్జున్ సినిమాను మహా అయితే ఆపేశావు, ఆపావు, ఏపీలో ఆపగలవు, మహా అయితే తెలుగు రాష్ట్రాలు. మిగతా రాష్ట్రాలు నువ్వు ఆపలేవు, నీకు అంత అంతే. కేరళలో అల్లు అర్జున్ సినిమా ఆపడానికి ట్రై చేయి, నీ దమ్ ఎంత ఉందో చూస్తా. ఆయనకి ఇంకా అసలు సెపరేట్ ఫ్యాన్ బేస్ కదా కేరళలో. కేరళలో అసలు నువ్వెవరో కూడా తెలియదు, అక్కడికి వచ్చి తీసుకొచ్చి అల్లు అర్జున్ సినిమా ఆపేయడానికి ట్రై చేయి, నీ వల్ల అవుద్ది అసలు. కనీసం నెక్స్ట్ అల్లు అర్జున్ తో పాటు నీ సినిమాని అట్లీస్ట్ అల్లు అర్జున్ కాదని అక్కడ రిలీజ్ చేయగలవా? నెవర్. ప్రతి ఒక్కడికి ప్రతి చోట ఏదో ఒకటి ఉంటది. నువ్వు మహా అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లోనే ఆయన ఇబ్బంది పెట్టగలవేమో, ఆల్ ఇండియా లెవెల్లో ఏం చేయలేవు, వరల్డ్ ప్రకారం ఏం చేయలేవు. అల్లు అర్జున్ తన రేంజ్ మారిపోయింది. వీలైతే నువ్వు కూడా అక్కడికి వెళ్ళడానికి ట్రై చేయి, లేకపోతే అట్లీస్ట్ మా ఓడు అని చెప్పుకొని గర్వపడడానికి ట్రై చేయి. ఓకే, అంతేగాని మనోడు కాదు పగోడు అని చెప్పేసి డ్యామేజ్ చేస్తున్నావు, అది నీకే డ్యామేజ్ అవుతుంది, నీ ఫ్యామిలీకే డ్యామేజ్ అవుతుంది. అందుకేనా ఈ 2 డేస్ కంపల్సరీగా ఉండాలి అన్న డెసిషన్? మేబీ అయి ఉండొచ్చు, మంచి డెసిషనే కదా. ఏ ఫ్యామిలీ అయినా సరే గెట్ టుగెదర్ అంటే మంచిదే. ఇప్పుడు ఈ రోజుల్లో ఎక్కడెక్కడికో ఎట్టెటో వెళ్ళిపోయారు. ఆ బలగం సినిమా కలిపింది అప్పట్లో కొంతమందిని, అంతే కదా. చాలా ఎటు పడితే ఎటు పడితే అందరూ వెళ్ళిపోతున్నారు. అట్లీస్ట్ ఒక 2 రోజులు ఎంత బిజీగా ఉన్నా మనకంటూ డేట్ కేటాయించుకుందాం, కలిసి అందరం కలిసి విస్తరిలేద్దాం, తిందాం. మంచి డెసిషన్ అది. అంటే నిజంగా జరిగిందో లేదో వీళ్ళు అనుకున్నారో లేదో తెలియదు, వార్త బయటకు వచ్చింది, బట్ డెసిషన్ ఇస్ వండర్ఫుల్ డెసిషన్. కంపల్సరీగా ఏదో ఒక డిస్కషన్ అయితేనే బయటకు వస్తుంది, మంచి డెసిషన్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే మొన్న ఉపాసన కూడా ఈమె హ్యాపీ బర్త్డే చెప్పలేదంట స్నేహారెడ్డి, అండ్ ఆయనకి వీళ్ళిద్దరికి కూడా అదేంటిది కంగ్రాచులేషన్ కంగ్రాచులేషన్ చెప్పుకోవాలా? మొన్న ఆయనకు 69th అవార్డు వచ్చినప్పుడు వీళ్ళు కూడా వెళ్ళిన దాఖలా లేవు. ఇట్లా ప్రతి సిచ్యువేషన్ లో వీళ్ళు లేరు వాళ్ళు లేరు అనే టాక్స్ ఎప్పటి నుంచో వస్తున్నాయి. వాటికి ఫుల్ స్టాప్ పడాలంటే సెలబ్రిటీలు అంటేనే పిన్ టు పిన్ చూస్తూ ఉంటారు. ఇంకా మెగా ఫ్యామిలీలో అని అంటే ఇద్దరు స్టార్లు అక్కడ ఉన్నారు అని అన్నప్పుడు అబ్బేస్ గా, అంటే చిరంజీవి గారు చాలా పొలైట్ గానే మన బ్రాండ్ కాదనుకోని వాళ్ళు ఒక బ్రాండ్ ను ఏంటిది ఇంప్రూవ్ చేసుకున్నారంటే మనం హ్యాపీ ఫీల్ అవ్వాలి అంటూ ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు అది చాలా వైరల్ అయింది కూడా. అంటే మీ కాంపౌండ్ నుంచి బయటకు వెళ్తున్నారంటే మన కాంపౌండ్ లోనే ఉండాలని ఎందుకు అనుకుంటున్నారు? ఎవరి కెపాసిటీ వాళ్ళది, ఎవరి కష్టం వాళ్ళది, వాళ్ళ ఓన్ బిల్డ్ చేసుకున్నప్పుడు మనం హ్యాపీ ఫీల్ అవ్వాలి కదా అని. ఎగ్జాక్ట్లీ. మొత్తానికైతే ఈ గెట్ టుగెదర్ చిన్న చిన్న క్లాషెస్ అనేది తగ్గించే అవకాశం ఉందంటారు. ఏమో అవకాశం ఉందో పెంచుదో తెలియదు, కానీ గెట్ టుగెదర్ అంశం మాత్రం మంచి డెసిషన్. ఓకే, నెక్స్ట్ మోస్ట్ ఎవైటెడ్ దేవరా జూనియర్ ఎన్టీఆర్ ప్లస్ డైరెక్టర్ ఎవరైనా పేరు కొరటాల. మోస్ట్ ఇప్పుడు నెక్స్ట్ దేవరా జూనియర్ ఎన్టీఆర్ కి కొరటాలకు మోస్ట్ ఎవైటెడ్ మూవీ. ఎందుకంటే ఆఫ్టర్ ఫ్లాష్ తర్వాత కొరటాల ఫస్ట్ ఫ్లాష్, ఇప్పుడు రాజమౌళి తర్వాత ఈయన త్రిబుల్ ఆర్ తర్వాత ఈయన తీస్తున్న సినిమా. అంటే ఒక సెంటిమెంట్ కొంచెం భయపడుతుంది ఫ్యాన్స్ ని, రాజమౌళి తర్వాత నెక్స్ట్ ఎవరు సినిమా తీసినా డిజాస్టర్ అవుతుంది అనేసి అని. మరి దేవరకి అదేమన్నా ఏంటంటే ఇప్పుడు కొరటాల సినిమా చాలా కష్టం ఉన్నారు, ఆ ఫ్లాప్ ని ఈయన కేటగిరీలో వేయడంతో ఏం జరిగిందే మీకు తెలిసిన విషయమే. మరి ఎలా ఉండబోతుంది దేవరా? దేవరలో నిర్మాణంలో కూడా ఎన్టీఆర్ ఆర్ట్స్ భాగం, నిర్మాణంలో కూడా. అవును, ఎంత కథ మీద ఇందుంటే వాళ్ళు నిర్మాణంలో కూడా భాగం అవుతారు. ఓకే, సో ట్రిపుల్ ఆర్ చేసిన తర్వాత ఆ స్థాయి హిట్ కావాలని తాపత్రయపడడంలో తప్పు లేదు ఆ రేంజ్ హీరో. అండ్ ఎన్టీఆర్కి అన్నీ తెలుసు, కథలు ఎలా ఉండాలి మనుషులకి ఎలా నచ్చుతాయి అన్నీ తెలుసు, పాటలు ఎలా ఉండాలో తెలుసు. హీ హ్యాడ్ కంప్లీట్ నాలెడ్జ్, నటన మీద 360 డిగ్రీస్ నాలెడ్జ్ ఉంది, ఆ బ్లడ్ అలాంటిది. అండ్
అలాంటి ఆయన నెక్స్ట్ సినిమా చేస్తున్నాడు అంటే జాగ్రత్తగానే చేస్తాడు. సినిమా చేయడం వేరు, దాని నిర్మాణంలో కూడా భాగం అయ్యాడు అంటే అది ఏ రేంజ్ లో ఉంటదని ఆయన అనుకొని ఉంటాడు. ఓకే, అంతే కదా. సో సంథింగ్ ఈజ్ దేర్. సో ఖచ్చితంగా దేవర హిట్, దాంట్లో ఎలాంటి ఇది లేదు. మొన్న రిలీజ్ అయిన సాంగ్ ఇప్పుడు ఏదో వైరల్ అవుతుంది, మెల్లిమెల్లిగా స్లోగా అందరికి ఎక్కింది. అనిరుద్ధ్ విషయంలో అనిరుద్ధ్ ఎక్కువ కనబడకుండా ఆయన పబ్లిసిటీ తగ్గించుకోండి మామ ఏంటి అని చూపిస్తే బాగుంటేది. ఆయన ఏంటో ఇమాజిన్ అంటే ఆయనకు తపత్రయం ఎక్కువైపోయింది. ఏదైనా సినిమా ఇచ్చామంటే చాలు, మ్యూజిక్ తో పాటు ఆయన ఎంట్రీ కూడా ఉండేలాగా ప్లాన్ చేసుకుంటున్నాడు. అంటే ఫస్ట్ వచ్చిన సాంగ్ పెద్దగా ఎక్కలేదు అన్నది, కాబట్టి అమ్మా నెక్స్ట్ ఈయన ఎక్కడ ఎఫెక్ట్. ఎందుకంటే మ్యూజిక్ కి చాలా ఇంపార్టెన్స్ పెరిగిపోయింది ఈ మధ్య కాలం. ఈయన దెబ్బేస్తాడా ఏంటి? ఎక్కలేదు ఇన్ సెన్స్ అంటే ఈయన వచ్చి ఆ పర్ఫార్మెన్స్ ఇవ్వకపోతే సాంగ్ లో ఎన్టీఆర్ ఉంటే కొంచెం ఎక్కేది. ఫస్ట్ డే ఎక్కకపోయినా సెకండ్ థర్డ్ డే ఎక్కేది. మొత్తం ఏదో అనిరుద్ధ్ ఒక సాంగ్ తీసుకొని అట్లా బ్యాక్గ్రౌండ్ లో జూనియర్ ఎన్టీఆర్ ని వాడుకున్నట్టుగా పెట్టాడు దాంట్లో. అది పెద్దగా అనిపించలే, కన్విన్సింగ్ లేదు. ఎందుకంటే సి దేవర్ నుంచి అప్డేట్ వస్తుంది అనగానే ఎన్టీఆర్ ని చూడడానికి అందరూ వెళ్తారు, కానీ అరవింద్ చూస్తారు. ఆయన ఫ్యాన్స్ బేస్ వేరు, ఆయన బర్త్డేకి ఆయన ఏదైనా చేసుకో. దీని ఎందుకు, నువ్వెందుకు, దీంట్లో అవసరం లేదు కదా. అయితే ఇప్పుడు ఏంటంటే జనతా గ్యారేజ్ తో ఒక చిన్న కంపారిజన్, అందులో కూల్ గా ఎన్టీఆర్ క్యారెక్టరైజేషన్ సీరియస్లీ సూపర్బ్. అది అసలు ఒక వైలెంట్ సిచ్యువేషన్ ని కూడా ఎంత కూల్ గా హ్యాండిల్ చేశాడు, దాన్ని ఎలా క్లోజ్ చేశాడు అన్నది చూసాం. ఇందులోకి వచ్చేసరికి ఏమో కంప్లీట్ రౌద్రము, మొత్తము నరకడము ఇదంతా ఉంది. అంటే బ్యాలెన్స్ చేయగలరా అసలు స్టోరీ లైన్ ఏంటి, ఎలా ఉండబోతుందన్న క్యూరియాసిటీ అయితే బీభత్సంగా పెరిగింది. ఈవెన్ ఆ రక్తము వెళ్ళినప్పుడు నెలవంకకి చంద్ర అంటే రౌండ్ బింబం రావడంతో ఎక్స్పెక్టేషన్స్ అయితే బీభత్సంగా పెరిగిపోయింది. ఆ స్టోరీ లైన్ ఎలా ఉండే అవకాశం? ఒక చిన్న తండాకి చెందిన వాళ్ళు ఐలాండ్, వాళ్ళకు ఒక ఐలాండ్ ఉంది. కాకపోతే ఒకటి గమనించు, ఆ కంటైనర్ షిప్ వెళ్ళింది అంటే ఈ ఐలాండ్ వాళ్ళు ఇంకా డెవలప్ అవ్వలేదేమో, కానీ అటు దేశాలు డెవలప్ అయ్యాయి ఆల్రెడీ. ఓకే, వాణిజ్యం బాగానే జరుగుతుంది. సో ఇక్కడ ఈ ట్రైబల్ ఏరియా మాత్రం అలా ఉంది. అండ్ ఖచ్చితంగా ఇట్లాంటి ట్రైబల్స్లో రక్తపాతం ఉంటుంది. వాళ్ళు వేటాడడమే వాళ్ళ జీవనాధారం, వాళ్ళు వెళ్ళి ఏదో చేసుకోలేరు. అందరు ఇంజనీర్లు, సీఏలు, డాక్టర్లు ఉండరు. సో ఖచ్చితంగా వేటాడి తినాలి. సో నువ్వు జంతువుని నరికినా, మనుషుల్ని నరికినా, ఇంకా దేన్ని నరికినా రక్తపాతం అయితే వస్తుంది. అక్కడ 100% రక్తపాతం ఉంటుంది. దాన్ని వీళ్ళు అలా చూపించారు, అంతమించి ఇంకేం లేదు. మనం దాన్ని అర్థం చేసుకోవాలి ఆ స్టోరీని. అండ్ పైగా భయం అంటే ఏంటో తెలియని మనుషుల్లాగా చూపించారు. అప్పుడెప్పుడో రిలీజ్ అయింది అది, మనకి 1 ఇయర్ అయిపోయింది కదా ఆ చిన్న గ్లిమ్స్ రిలీజ్ అయ్యి. అప్పుడు చెప్పారు భయం అంటే ఏంటో కూడా వీళ్ళకి తెలియదు. అంటే ఇక ఆ రేంజ్ లో పోరాడుతున్నారు. అండ్ ఎన్టీఆర్కి ఆల్రెడీ ట్రైబ్ గా చేయడం RRR తో పెట్టింది విద్య, గోండు బిడ్డగా హ్యాపీగా చేశాడు. అండ్ సింహంతో ఫైట్ కానీ, పులితో ఫైట్ కానీ అన్ని బాగానే ఉన్నాయి. ఇక్కడ కూడా హీ కెన్, అది పెద్ద విషయం ఏం కాదు. లుక్స్ గురించి కూడా ఇప్పుడు రీసెంట్ గా పోస్టర్ రిలీజ్ అయింది, అసలు చాలా జాగ్రత్త తీసుకున్నా కూడా ఈ లీక్స్ అనేది పాపం అందరికీ పెద్ద కంటకం అయిపోయాయి. ఆ లుక్స్ లో భలే డిఫరెంట్ గా కనిపించారు నిజంగా. ఆ హెయిర్ స్టైల్, ఆ లుంగి, ఆ డ్రెస్సింగ్ ఇప్పటి వరకు ఆయన చూడని లుక్. ఇద్దరు ఉన్నారు కదా దాంట్లో, ఒకటి పెద్ద అయినా ఒక చిన్న అయినా. సో రెండింటికి వేరియేషన్స్ చూపించడానికి కొంచెం అలా ట్రై చేశారు అంతే. ఓకే, మనకు కూడా ఇంత ఉంది. ఇప్పుడు పెదరాయుడులో మోహన్ బాబులు ఇద్దరు, సూర్యవంశంలో ఇద్దరు, మళ్ళీ చిరంజీవిలు కూడా అప్పుడప్పుడు ఇద్దరు ఇద్దరు చేసినప్పుడు కూడా మనకు ఆ లుక్స్ లో వేరియేషన్ ఉండాలి. ఓకే, అందుకని చెప్పి దీంట్లో కూడా కొంచెం జాగ్రత్త పడ్డారు. బట్ ఆ లీక్లు ఏంటో వీళ్ళకి ఎప్పటి నుంచో, ఒకసారి అమ్మాయి ఎక్కడి నుంచి మరాఠీ నుంచి ఒక అమ్మాయిని తీసుకొచ్చి పెడితే ఆమె లీక్ చేసి పడేసింది. తర్వాత ఇంకొకరు లీక్ చేశారు ఇది అది అది ఇది సంగతి అని. మొన్న డబ్బింగ్ విషయంలో కూడా ఒక ఆమె లీక్ చేసి పడేసింది. ఆ లీక్లు ఏంటో అంటే తెలిసి అవుతాయి, కొన్ని తెలియక అవుతాయి, కానీ బట్ ఇట్స్ ఓకే. ఏదో రకంగా నానుతుంది జనాల్లో. ఓకే, అది మంచికే అనుకుందాం. అంటే ఎప్పటివరకు వస్తుంది అనుకోవాలి మూవీ? దసరాకి చెప్పారుగా వచ్చేస్తారు, అక్టోబర్ లో వచ్చేస్తారు. ఎందుకంటే ప్రొడక్షన్ వాల్యూస్ ని వీళ్ళు మామూలుగానే డైరెక్టర్ కొరటాల శివ దేనికి కాంప్రమైజ్ అవ్వడు, ఇటు జూనియర్ ఎన్టీఆర్ అదే పరిస్థితి. ఆ వాల్యూస్ ని ఇవ్వాలి అనుకున్నప్పుడు కొంచెం డ్రాగ్ అనే సిచ్యువేషన్స్ ఉంటాయి అన్నట్టు. ఇంకో ఏమో ఒకవేళ గేమ్ చేంజర్ కనుక త్వరగా అయితే వీళ్ళిద్దరు క్లాష్ అయ్యే అవకాశం కూడా ఉండొచ్చు, చెప్పలేము కదా. ఓకే, అండ్ మన సూర్య కంగువా ఉంది, ఆయన తంగలాన్ ఉంది, విక్రమ్ది, పెద్ద పెద్ద అలా ఉన్నాయి. ఇప్పుడు ఇంకా మళ్ళీ ఆ సలార్లు కొనసాగింపులు, కాంతారా కొనసాగింపు అవి కూడా ఉన్నాయి ఈ సంవత్సరంలోనే.
కలికి కూడా సెకండ్ పార్ట్. సో ఈ డిసెంబర్ లోపు బోల్డ్ అంత విధ్వంసమే ఉంది. లాస్ట్ అన్నట్టు పుష్పతో ఆగిపోద్ది. ఎవరే లేదు, పుష్ప కూడా డిసెంబర్ 4th-6th కాబట్టి ఎండింగ్ ఇంకా ఎండింగ్ వరకు ఉన్నాయి డిసెంబర్ లో. ఇయర్ అయితే పండగ పోతుంది మూవీస్ విషయంలో. ఇప్పటి నుంచి ఈ వినాయక చవితి నుంచి మొదలు పెడితే ఇంకా ఉంటాయి. వినాయక చవితికి అన్ని అప్డేట్స్ వచ్చేస్తాయి. మళ్ళీ మనకు ఇది కూడా ఉందిగా కన్నప్ప. కన్నప్ప ఏమో డిసెంబర్ 6th లాక్ చేసాడు పుష్ప డేట్ ని. అది కూడా ఉంది కన్నప్ప అంటే అది సెపరేట్ గా మాట్లాడుకోవాల్సింది. అది ఇంకోటి మోస్ట్ మోస్ట్ వెయిటెడ్ మన ప్రభాస్ గారిది ఇప్పుడు హవా నడుస్తుంది కాబట్టి రాజాసాబ్ నుంచి చిన్న చిన్న గ్లిమ్స్ అయితే వచ్చింది. లుక్స్ తోటి అయితే అద్దర కొట్టేశాడు. అంటే మళ్ళీ ప్రభాస్ ఆ చిలిపి లుక్ అది కంబ్యాక్ అయినట్టుగా అనిపిస్తుంది. దాని గురించి ఒకసారి మారుతి కదా, మారుతి చెప్పాల్సింది ఏముంది మారుతి గురించి. చేశాడు మ్యాజిక్. సి నానిని ఎలా చూపించాడు, శర్వానందని ఎలా చూపించాడు, అందరి చూసాం మనం. మారుతి శైలి డిఫరెంట్. అతని ఒక్కొక్కరిది ఒకటి ఉంటుంది. సుకుమార్ది ఒక డిఫరెంట్ స్టైల్, కృష్ణవంశీది ఒక స్టైల్, శంకర్దో స్టైల్ లాగా, ఈయనది ఒక డిఫరెంట్ స్టైల్. ఫ్యామిలీ స్టోరీసే ఉంటాయి మోస్ట్లీ. హర్రర్, కామెడీ, రొమాంటిక్. ఇదంతా ఒక థియేటర్ లో జరుగుతుంది. రాజా డీలక్స్ అని ఫస్ట్ పెట్టుకున్నారు, తర్వాత రాజా సాబ్ అయింది. మరి నన్ను అడిగి అంటే తక్కువ లొకేషన్స్ లో షూట్ చేసామని చెప్పారు. ఫస్ట్ టైము లుంగితో ఉన్న పోస్టర్ రిలీజ్ చేశాడు. ఓకే, అంటే మళ్ళీ లవ్ కంబ్యాక్ లాగా ప్రభాస్ ని చిలిపి ప్రభాస్ గా చూపించారనేది. నిన్న ఆ బ్లేజర్ వేసి చేతిలో ఫ్లవర్ బుక్ పెట్టుకొని తన అందాన్ని తను చూసుకొని అని మురిసిపోవడము, అంటే మళ్ళీ మారుతి ఏంటంటే చిన్న కిక్ ఇచ్చినట్టుగా. అంటే ఎక్స్పెక్టేషన్స్ అయితే భారీగా పెంచే వస్తున్నారు. డేట్ ఏది నాకు కన్ఫ్యూజన్ ఏంటంటే ఇప్పుడు కలికి రావాల్సి ఉంది. రాజాసాబ్ ని ఎక్కడ ఇరికిస్తారో తెలియట్లా. ప్రతి నెల పెద్ద 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 సినిమాలు ఉన్నాయి. ఓకే, మహా అయితే ఇంకా 4 నెలల్లో సంవత్సరం అయిపోతుంది, అయిపోవచ్చింది. ఎక్కడ ఇరికిస్తారు దీన్న తెలియట్లా. గ్లిమ్స్ అయితే భలే వస్తున్నాయి బయటికి, రీజన్ మాత్రం ఓకే అదొకటే ఉంది. ఎప్పుడో మంచి డేట్ చూసి వస్తుంది. అండ్ మళ్ళీ రెండు ప్రభాస్ ఈ సంవత్సరం. ఒకటి చిన్న కన్ఫ్యూజన్ ఏంటంటే ఇప్పుడు సెలార్లో చూసేసరికి ఒక టైప్ ఆఫ్ ఎలివేషన్, అది అసలు కంపారిజన్ చేయలేము. కలికిలో చూసేసరికి ఒక టైప్ ఆఫ్ క్యారెక్టరైజేషన్, దాంట్లో రెండు, ఇటు కర్ణుడు ప్లస్ నార్మల్ దాంట్లో ఉండే ఒక పర్సన్, కాంపౌండ్ లో ఉండే ఒక పర్సన్. దీనికి వచ్చేసరికి రాజాసాబ్కి వచ్చేసరికి మళ్ళీ ఇది ఒక డిఫరెంట్ వేరియేషన్. అంటే మూడిట్లో చూసుకున్నప్పుడు రాజాసాబ్ గురించి ఎక్కువ చర్చ జరుగుతుంది. ఎలా దీన్ని ఆయన కన్వే చేయగలుగుతాడు ప్రజెంట్? హర్రర్, కామెడీ, రొమాంటిక్ అని అంటే ఇప్పుడు ప్రభాస్ ఎలివేషన్ కి ఇప్పుడు ఈ సంవత్సరమే ప్రభాస్ మూడు సినిమాలు, ఇంకట్లయితే 3-4 సినిమాలు అంతే కదా. సలారు అండ్ అలాగే కల్కి, మళ్ళీ రాజాసాబ్. ఇదొక చరిత్ర ప్రభాస్. అంటే ఒకప్పుడు 5 ఏళ్ళకి గానీ కనబడని మనిషి ఒకే సంవత్సరం 3-4 సార్లు కనబడుతుంటే ఇదొక ఫ్యాన్స్ కి పండగే. ఆల్రెడీ మాటిచ్చేసాడు కదా, ఇక మీద ఏం లేట్ చేయను, అవును ఇచ్చి పడేస్తాను వెంట వెంటనే అనేసి. అవి కూడా అయిపోయి రెడీగానే ఉన్నాయి, చిన్న చిన్న మెరుగులు దిద్దుకుంటున్నాయి అంతే. ఇప్పుడు కల్కి కూడా ఆల్మోస్ట్ సెకండ్ పార్ట్ కూడా 60-70% షూట్ అయిపోయింది. ఓకే, సలార్ది కూడా ఆల్మోస్ట్ షూట్ అయిపోయింది. చిన్న చిన్న చిన్నవి ఉన్నాయి అంతే. రాజా డీలక్స్ ఎప్పటి నుంచో షూట్ అవుతా 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 ఇప్పుడు బయటకు వచ్చింది. మధ్యలో సందీప్ వంగ స్పిరిట్ ఉంది అదొకటి, అండ్ మళ్ళీ అట్లీతో ఒక సినిమా ఉంది. ఇంకా బోల్డ్ అన్ని ఉన్నాయి. ఈ సంవత్సరం అయినా కూడా వాడు నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ప్రభాస్ ని ఇంకో రకంగా చూస్తాం. ప్రస్తుతం ప్రభాస్ ని వాడుకున్న వాళ్ళకి వాడుకున్నంత అంతేనా? అంతే. బట్ ఇంకో రాజాసాబ్ గురించి ఎక్కువ డిస్కషన్ నడుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఆయన కట్అవుట్ కి సంబంధించి సలార్ కావచ్చు, కల్కి కావచ్చు, స్పిరిట్ మూడు ఆయన కట్అవుట్ ఆయన ఎలివేషన్ కి తగ్గట్టుగానే ఉన్నాయి. మళ్ళీ రాజాసాబ్ అందుకే ఇప్పుడు ఏంటంటే మారుతి ఎఫెక్ట్, ఆయన రిలీజ్ చేసిన గ్లిమ్స్ ఇప్పుడు కొంచెము టెన్షన్ క్రియేట్ చేస్తున్నాయి. మళ్ళీ మౌల్డ్ అవ్వగలుగుతాడా? కలికి చాలా మంది డిసప్పాయింట్ అయ్యారు. ఎక్కువ అమితాబ్ బచ్చన్ చూపించారు అని, మా ప్రభాస్ సరిగా కనబడలేదు, ఉన్నలో ఉన్నంత ఏదో చూపించారు అనుకున్నారు కదా. ఇప్పుడు ఇక్కడ నిండుగా చూసేస్తారు. ఓకే, ఇంకా ఆయన రాజసాబ్ ఆయన తప్ప ఇంకెవరిని చూడరు. అంటే ఇది హర్రర్ కామెడీ అన్నారు కదా, కామెడీ అండ్ హర్రర్. మరి ఏ రేంజ్ లో భయపెడతారో తెలియదు. ప్రభాస్ కి ఫస్ట్ టైం ఇలాంటివన్నీ. అవును, మరి ఆయన ప్రేమ కథా చిత్రం లాగా అంటే ఆ చిన్న హీరోలతో ఏదో నేర్పించాడు. అందుకోసమని నేను అడిగింది. ఆయన జానర్ వేరు, ఈ మూడిట్లో ప్రభాస్ ఎలివేషన్ వేరు. ఈ హర్రర్ కామెడీ అనేసరికి మరి ఎంత వరకు మౌల్డ్ చేయగలుగుతారు అనేది టెన్షన్. దానికి ఇంకోటి ఏంటంటే మన వాసు చంద్రముఖి కూడా పెట్టుకోవచ్చు. ఆ రేంజ్ ఆర్టిస్ట్ తో తీలా ఇట్టుకోట్ల అలా కూడా తీసుకోవచ్చు కదా, మేబీ.
ఓకే, ఇదో డిఫరెంట్ టాపిక్ సీరియస్ గా. మొత్తానికి అయితే ఈ అంటే ఆఫ్టర్ శ్రావణ మాసం నుంచి అయితే సినిమా ఇండస్ట్రీ కలకలాడబోతుంది రిలీజ్ తోటి. ఎగ్జాక్ట్లీ. ఓకే, థ్యాంక్ యూ జ్ఞాన గారు, నిజంగా డిఫరెంట్ డిఫరెంట్ టాపిక్ సంబంధించి చాలా మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పిని నెల్లూరు పెద్దరెడ్డి చేపల పులుసు సోదరుని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ పీపుల్, ఐఎమ్ సోనాక్షి వర్మ అండ్ యూ ప్లీజ్ వాచ్ తెలుగు రాజ్యం అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్.